ఆవిష్పడు ఏం చేయాలి ఆలోచించు. దోస దోస అందరి నా ఇష్టం నా కొడతా ఇప్పుడు ఆమెని కొడతా ఇప్పుడు నేను కొడతా కొడతారా ఇదేందా ఇదే ఎందుకు తిరుగుతున్నా ఆమెతోని అరే నా ఇష్టమే మై డార్లింగ్ ఐ లవ్ యు ఏంటంటే బబ్బు మీద నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకో. ఎట్లా అంటే నేనే ప్లాన్ చేసిన, ఇలా రిక్వెస్ట్ చేసి సండే ఉంటే వీడియో వేద్దామని చెప్పి పట్టుకొని వచ్చిన. ఈమె గట్టేసినాం, నువ్వు మా తమ్ముని కానీ ఎట్లా తిరుగుతావు, నీకు పని పాట లేదా అని చెప్పి. మీకు రియల్ లైఫ్లో మీరు ఇద్దరు ఎట్లా తిరిగిరు, ఎట్లా ఎట్లా మెసేజ్ చేసుకోరో, నీ తప్ప ఆయన తప్ప ఎవరు చేస్తుండే నీకు మెసేజ్లు. అవి చెప్పు, ఆమె తిడుతూనే ఉంటుంది, నువ్వు మీ తమ్మునికి చెప్పు నాకు కాదా అని చెప్పి. అర్థమైందా? వాడు చచ్చిపోతాడు ఈమెకి ఏమైనా అంటే, మొన్న ఫోన్లోనే జల్లి రామ్మ అంటే అన్న మెల్ల చెప్పాను నా వస్తుంది అన్న అంటూ. నువ్వు ఏం చెప్పు రాగానే, నేనే వీడియో పెట్టి నేనే తిడుతున్నా, మా తమ్ముడానికి రాఖీ కడతా, ఇజ్జత్ ఇస్తలేరు మా తమ్ముడానికి, కొడుతురు అది చేస్తురు. ఒక టైంలో మా తమ్ముడు వాడు హీరో ఉండే, ఇవాళ మనకి జీరో వేసేసారు, అగ్గిపెట్ట మచ్చ వేసేసారు వానికని చెప్పు. హలో, తీసుకున్నావు బాబు వానికి? ఇగో జల్లిరా, ఇంకోటి ఏంటంటే ఇగో వాళ్ళ అక్క వాళ్ళు కొడుతురు వానికి. నాకు ఇందాక ఫోన్ చేసిరు మళ్ళీ వాళ్ళు, కెమెరా తీసుకొని పోతే ఎందుకు అని అడిగినా నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, లేదన్నా నాకు కొంచెం కెమెరా ఉంది అవసరం ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఫోన్ చేసి ఎవరు, ఈ పాప ఉంది కదా, ఈ పాప వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది, ఆమె కొడుతురు అంట స్కూల్ దగ్గర. ఈ పాప వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పిందంట. వాని బాబు వాని జల్లి తీసుకో, ఇప్పుడు నేను నన్ను కొంచెం దూరం ఉన్నా, కొంచెం తీసుకో చెప్పు. ఆవిష్పడు ఏం చేయాలి ఆలోచించు. కెమెరా ఎందుకు పెట్టారు మీరు? నా ఇష్టం రా, నీ వల్ల మా ఇంట అందరి ఇజ్జత్ అంతా పోతుంది. ఇజ్జత్ ఫస్ట్ నువ్వు అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. దోస దోస అంద్ర నా ఇష్టం నా కొడతా ఇప్పుడు ఆమెని కొడతా ఇప్పుడు నేను కొడతా కొడతారా ఇదేందా ఇదే ఎందుకు ఎందుకు కొడతారా? ఎందుకు వేడు చేస్తున్నావు నువ్వు? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్రా ప్లీజ్. ఎట్లా పిచ్చుకోలేక ఎట్లయినా మరి ఇప్పుడు కొడతా బాబు. ఎవడు ముట్టుకోకూడదు. అసలు ఎందుకు మా తమ్ముడితో తిరుగుతున్నావు? అసలు ఎవరితో చెప్పాను అది చెల్లె ఎందుకు అనట్లే అనట్లే దోస్ కాబట్టి చెల్లెని ఇప్పుడు ఎందుకంట ఎందుకను ఎందుకను అను ఎందుకను అలా కొడుతున్నావు ఎందురా? ఎందుకు కొడుతున్నావు? దాని కోసం మమ్మల్ని కూడా కొడతావు అన్నమాట. మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెలియదు. గట్టిగడితే ఏం చెప్తాం? ఇంట్లో మమ్మీ తెలుసు, మమ్మీ మా దోస్త అని తెలుసు. అయితే రాత్రిపో చార్జ్ చేస్తావు ఆమెతో దోస్త అయితే అంటే అది కొడితే చెప్పండి. చెప్పనికి
మీరు ఎందుకు కట్టిరా మా తల్లి ఆమెకి కడతారు బరాబర్ కడుతున్నావు కోపం వస్తుంది కడితే ఆమె కోసం మమ్మల్ని తిడతావా మళ్ళీ ఎందుకు కట్టిరు మీరు నేనేం పాపం చేశానన్నా నా జీవితం ఇలా అయిపోయింది నన్ను ఎందుకు తిడుతున్నావు సిగ్గు లేదు నిజం చెప్తే ఈ పాడు లోకం అర్థం చేసుకోదురా ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా ఈ మాట్లాడదు చెయ్యొద్దు అరే నీకు అక్కనా మన దోస్తు వచ్చింది నేను ఎక్కువ నువ్వు ఎందుకు నాకు వడ్లు ఎందుకు వడ్లాలి స్వామి తిరుగుతున్నావు ఏంది నీకు ఇష్టము ఎందుకు తిరుగుతున్నావు ఆమెతో నువ్వు చెప్పనికి నేను చెప్పని అక్కను రానికి మన అక్క అయితే అయితే వాడు మెసేజెస్ ముందు రిప్లై ఇస్తున్నాం మరి నువ్వు మెసేజ్ చేసి నేను కాదు ఎందుకు చేస్తున్నావు ఆయన మాట్లాడు ఆడేం కాదు వడ్లు ఏంది ఇప్పుడు నువ్వు పిల్లని కంత అంటుంది నువ్వు అయినా ఇంట్లో కొడ్లే సామర్థిక్కు మాట్లాడుతున్నావు సిగ్గుందా నీకు కొంచెమన్నా సిగ్గు ఉందా నీకు నాకు లేదు అదే మరి ఉందా అంటున్నా లేదు ఆమె కొంచెమన్నా నీకు సపోర్ట్ చేస్తుందా అసలు మొత్తం నీ పనే చేస్తున్నావు చార్జ్ చేస్తున్నావు తిరుగుతున్నావు ఆమె మెసేజ్ చేసి ఇప్పుడు వాళ్ళకి బాధ అనిపించదు వచ్చినారు నీకోసము వాళ్ళకి ఎందుకు బాధ అనిపిస్తుంది అయ్యా అట్లా అంటుంటే నీకు అనిపిస్తలే ఎందుకు ఎందుకు నాకు అనిపించాల నాకు ఉండాలా వాళ్ళు వచ్చినారు సిగ్గు లేదు అంటాడు ఏంది చూడు నువ్వు ఆమె బ్లాక్ చేసేవాంటే సొంత అక్కని పట్టుకొని నేను ఏంటంటే ఇంటికి రావద్దు నువ్వు రాను ఇంటికి రావద్దు రాను అంతే ఉండాలి నువ్వు రాక మళ్ళా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఆమె వడ్లు ఫస్ట్ మళ్ళా 10 పచ్చాలు చెప్తున్నా ఎందుకు అట్లా చేస్తున్నా అర్థమైతే లేదు మళ్ళు ఏమర్థమైందుకంతా గింజుకుంటున్నావు ఆమె గురించి అది అసలు ఎవరిది మై డార్లింగ్ ఐ లవ్ యు ఆమెతో ఎందుకు తిడుతున్నావు స్కూల్ డుమాలు కొట్టుకుంటే అంత తిడుతున్నావు కదా రోడ్ల మీద అన్ని చూడాలనుకున్నావా వాచ్లు గిఫ్ట్లు ఇస్తున్నావు అన్ని చూడాలనుకుంటున్నావా తెలిసిపోయిందా తెలిసిపోతుంది మీరు చేసిన ఘనకార్యం అలాంటి లేదని చెప్పండి ఆమెతో విడుదల చేయొద్దు ఎందుకు ఏడిపిస్తున్నారు నన్ను ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం అయ్యో పైకి లేకు సరే చెప్పచ్చు కదా
సరే అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పాలా? ఎందుకు మాట్లాడదామే తోని అంతవరకు ఏముంది మాట్లాడు. నీకు ఆమనా మీ అక్క వాళ్ళ చెప్పు. ఆమనా మీ అక్క వాళ్ళ లేసావా ఇట్లనే కూసుంటావా ఇడామ కోసము? పిల్ల కోసం ఏడుస్తున్నావేమ్రా నువ్వు? చెల్లనా చెల్లనా పిల్లనా చెప్పు మళ్ళా. హలో హలో చెప్పురా. ఏడున్నా ఇంటి దగ్గర చెప్పు. స్కూల్ దగ్గర మస్తు ఎక్కువ చెప్పు గమ్మును. నేను ఆమె లేదా దోస్త్ అందుకే నేను ఇన్వాల్వ్ కాను. అందుకే నేను చెప్పినారండి మీ ఇష్టం రాబోయే మీరు ఏమైనా వేసుకోరు. అరే అరే ఆమెను ఎందుకు వద్దంటున్నా నా వీడియోలో? నువ్వు రా ఫస్ట్ ఇడికి. నేను రాను మీరు వేరు చూసుకోరు. అరే ఎందుకు రావు? అరే అన్నా అరే అన్నా ఇగో అరే అన్నా ఏంటి ఏం చేస్తావు తగిరించిపోతున్నావు? ఏమేంది లొల్లి ఆయన కంటే మా అక్క గేమనే ఎక్కువ అంట ఆడుకుంటా. అసలు యాక్చువల్లీ ఇదంతా ప్రాంక్ అన్నమాట. ఎట్లుంది చెప్పు ఎట్లుంది? ఏమైంది? ఏడుస్తున్నా ఆమె కోసం. ఇట్లుంటది మళ్ళా వాళ్ళతో అర్థమైందా బబ్బు? నేను పిచ్చోనైనా ఈమె కూడా నా ఆలదిక్కే మాట్లాడుతుంది నన్ను తిడుతుంది. అరే అమ్మాయిలు ఏ రోజైనా వదిలేస్తారు రా నీకు తెలియదు. నమ్మకు నమ్మకు ఆడాలని ప్రేమలని. సో గైస్ ఫైనల్లీ ఉషిర్ కదా. సో మా బిందల్ బ్యాచ్ అన్నమాట వీళ్ళంతా. సో బిందెల గురించి ఎట్లా కొట్లాడతారు నీళ్ళ గురించి అట్లా వీళ్ళు కొట్లాడారు అవుతున్నారు మొత్తం చూసి. చెల్లా 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 లేదురా ఎట్లా అసలు ఎందుకు ఉండాలవుతా ఉండాలవుతా చెల్లా. ఏం చెల్లె?